ప్రార్థన ద్వారా మన వాక్య పరిశీలనలకు వెళ్ళబోతున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపను బట్టి దయను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నా తండ్రి ఈ టీబీ ప్రోగ్రాం ద్వారా మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వర్తమానం ఎవరైతే ప్రభా వింటున్నారో, వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా విశ్వాసము రక్షణ నీ మహిమ కలుగునట్లుగా ప్రభా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరిచి వారి విశ్వాసము ధరించి నీ మార్గంలో నడుచుటకు కృప దయచేయమని, మాట్లాడుచున్న మమ్మల్ని మీ కృపలో బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో మరి ఎల్కానా అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ భార్యలు ఒక భార్య పేరైతే పెనిన్నా, రెండవ భార్య పేరు హన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. హన్నా గొడ్రాలు అనబడి నిందింపబడుచున్న సమయంలో ఆమెలో ఉన్న వేదన, బాధ, దుఃఖము ఎవరు తీర్చలేనిది. అయితే పెనిన్నా అంటే ఎల్కానాకి ఎంతగా ఇష్టం లేదు, కానీ దేవుడు పెనిన్నాకే మొదట బిడ్డలను ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అయితే హన్నాకు బిడ్డలు లేరు, అయినను ఈ యొక్క ఎల్కానాకి హన్నా అంటే చాలా ఇష్టం. కానీ ఇహలోక సంబంధంగా ఎంతోమంది బిడ్డలు లేక మరి లోకంలో గొడ్రాలు అని నిందింపబడుచు ఉంటారు. కానీ హన్నా జీవితమును మనం తీసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ హన్నా చాలా ఓర్పుతోనూ సహనముతోనూ మరి దేవుని యొక్క చేసే కార్యం కోసం ఆమె ఎదురు చూసిన స్త్రీగా కనబడుతుంది. ఈరోజు ఎంతమంది స్త్రీలము ఇలాంటి లోటు కలిగి ఉన్నామో, గర్భఫలాలు లేక మరి ఎంతోమందితో నిందింపబడుతున్నామేమో, కుటుంబంతో మరి కుటుంబ ప్రజలు కూడా మనల్ని తృణీకరిస్తున్నారేమో, సమాజం తృణీకరిస్తుందేమో. అయితే ఎంతోమంది మనలను ఎన్నో విధాలుగా గర్భఫలం లేని వారిని గొడ్రాలు అంటారు, మరి ఎంతో ఎన్నో విధాల మాటలతో ద్వేషిస్తూ ఉంటారు. కానీ హన్నా జీవితాన్ని మనం ఈ వాక్యం ద్వారా చూద్దాం. తన సహనముతో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎలాంటి ఆత్మీయమైన మేలును, ఆశీర్వాదాన్ని, దేవుని వలన ఘనమైన కార్యాన్ని ఈ సహోదరి సంపాదించుకుందో, మనము కూడా ఈరోజు అలా ప్రార్థన చేసి దీవించబడినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనంలో వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చాలండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంతోమంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు, ఇలా శోధించబడుతున్నారు, అనేకుల చేత తృణీకరించబడుతున్నారు. పిల్లలు కలిగి ఉంటే వారు మంచివారు అంటారు, పిల్లలు లేకపోతే లేని వారిని చాలా చిన్న చూపే సమాజం చూస్తుంది. వారు ఎదురొచ్చిన ఒక మాట చేత వారిని గాయపరుస్తూ ఉంటారు, పదే పదే మాట్లాడుతూ నీకు పిల్లలు లేరని వారిని వేడిపిస్తూ ఉంటారు. కానీ హన్నా జీవితము కూడా అలాంటిదే. ఒక ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్యకు బిడ్డలు ఉన్నారు, ఈ రెండవ భార్య అయిన హన్నాకు బిడ్డలు లేరు. కానీ లేని స్థితిలో ఉన్న ఈ హన్నా మాత్రం ప్రభు యొద్ద ఏమంటుంది అంటే, వేదనతో దుఃఖంతో ప్రభు పాదాలు యొద్ద ఒక పాఠాన్ని నేర్చుకుంటుంది. ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఏంటో మీకు తెలియకపోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఈ లోకములో ఉన్నవాడును అనువాడును. ఎవరైతే ఆయన తట్టు చూసి దీన హృదయముతో ప్రార్థన చేస్తారో అలాంటి వారందరికీ ప్రభు సహాయం చేస్తాడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, వారి మనవులకి దేవుడు ప్రత్యుత్తరం దయచేస్తాడు. హన్నా అయితే ఇక్కడ ప్రార్థన చేసుకోలేదు, ఇంకా విశ్వాసము కలిగి ఒకే మాటతో ఒకే ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలనుకోలేదు. కానీ అనేకులతో తృణీకరించబడినప్పుడు, ఆమెను అందరూ చిన్న చూపు చూస్తున్నప్పుడు, ఆమెని గాయపరిచినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆమెకు గుర్తొచ్చింది. దేవునితో జీవించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని బ్రతిమలాడాలి అనే ఒక ఆశ కోరిక ఆ స్త్రీలోకి కలిగినట్లుగా దేవుని లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఈ పెనిన్నాకు పిల్లలు కలిగిన విధానాన్ని బట్టి ఎల్కానా ప్రతి ఏటా షిలోహునకు వారిని తీసుకుని వెళుతూ ఉండేవాడు. అయితే ఈ హన్నాకి మాత్రం బాగా కోపం వచ్చేస్తుంది, నాకైతే బిడ్డలు లేరు, వీళ్ళైతే సంతోషముగా దేవుని సన్నిధానంలోకి వెళుతున్నారు, నేనైతే బిడ్డలు లేక
ఎంతో దుఃఖములో ఉన్నాను అని చెప్పి వేదన పడుతున్న సమయములో దేవుని సన్నిధి దేవుని కృప ఆ షిలోహులోకి వెళ్ళిన తర్వాత హన్నాకి ఏం కలిగిందంటే బాధ కలిగింది వేదన కలిగింది నేను షిలోహులోనికి వెళ్ళిపోవాలి ఆ షిలోహులో దేవుని సన్నిధానములో ఆయన పాదాల మీద పడి కన్నీరు విడవాలి అనే ఆలోచన ఆమెలోకి వచ్చినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది ఎందుకంటే పెనిన్న గుడారములో ఉండగా తనకు పిల్లలు కలిగినందున హన్నాను చిన్న చూపు చూడటం ప్రారంభించింది చాలా మంది అలాగే చేస్తుంటారు ఏదైనా పరిస్థితులలో వారు చాలా హెచ్చుగా ఉన్నప్పుడు వారికి అంతా కలిగినప్పుడు లేని వాని బట్టి చాలా చులకనగా మాట్లాడుతుంటారు కానీ ఈ యొక్క హన్నాకు బిడ్డలు లేని విధానాన్ని బట్టి ఈమెను చిన్న చిన్నగా అనేక విధములుగా ఎలకానా తనతో లేని సమయములో అనేక విధములుగా ఈ స్త్రీని తృణీకరిస్తున్న సమయములో ఈ స్త్రీకి చాలా బాధ కలిగింది వేదన కలిగింది కృంగిపోతుంది ఎవరికి చెప్పుకోలేకపోతుంది ఎవరికి చెప్పినా ఆమె సమస్య తీర్చలేరు ఎవరైనా కూడా ద్వేషించడానికి ఆమెను చూస్తున్నారు కానీ ప్రేమించడానికి ఆమెను ఎవ్వరూ కూడా చూడటల కాబట్టి ఈ సిలోహుకు వెళ్ళినప్పుడు వీరు కుటుంబంగా ఆ స్థలములో ఏం చేస్తుందంటే కన్నీరు విడుస్తుంది ప్రార్థన బాధ దుఃఖము ఎందుకు నీవు ఇలా దుఃఖపడుతున్నావని తన భర్త అడుగుచున్నప్పుడు ఈ లోకములో 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా నేను నీకు ఎంతో ప్రేమగా చూసుకోవటలేదా అని చెప్పి ఆమెను ప్రోత్సాహపరిచిన ఈ లోకములో అనే మాటలు ఆమెను ఎంతో కృంగతీసేస్తున్నాయి కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి దేవుని పాదాల మీద పడి కన్నీరు విడిసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది ఆశతో దేవుని సన్నిధిలోకి వెళ్ళింది ఆకాశమందున దేవుని తట్టు తన హృదయంలో ఉన్న బాధంతటిని కూడా దేవుడు చెవియొగ్గి ఆలకించేలాగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆసనం మీద కూర్చున్న ఆయొక్క సేవకుడు ఈమెను చూచి ఏం చేస్తున్నాడు అంటే చాలా మత్తురాలయ్యింది ఇవిడి ఇవిడేదో త్రాగి వచ్చింది కాబట్టే ఇలా మత్తురాలయ్యి ఇలా తూలిపోతుంది అని చెప్పి ఆమెను గుర్చి ఆలోచనగా మాట్లాడుతున్నప్పుడు నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దయ్యా నాలో ఉన్న బాధను బట్టి నాలో ఉన్న దుఃఖమును బట్టి నాలో ఉన్న సమస్యను బట్టి నేను ప్రభు పాదముల యొద్ద నా హృదయాన్ని నేను కుమ్మరిస్తున్నాను అని చెప్పి ఈ హన్న ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది ఎందుకంటే యెషయా గ్రంథములో ఒక మాట దేవుడు తెలియజేస్తున్నాడు 64:4 వచనములో ఒక్కొచ్చినాను చదువుకుందాం తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు దేవునిని ఆ ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలలన్న సమాచారము చాలండి ఎందుకంటే ప్రియ సహోదరులారా తన కొరకు కనిపెట్టు అని విషయమై తన కార్యము సఫలము చేయు మరి దేవుడు అలాంటి గొప్ప దేవుడు అలాంటి శక్తివంతుడు మొర్ర పెట్టగానే చెవియగ్గేవాడు మొర్ర పెట్టగానే మన సమస్యకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఈ లోకములో ఎక్కడ ఉన్నట్లుగా సమాచారము వినబడలేదు ఎందుకంటే హన్న ఎందరికి చెప్పుకున్న తన బాధను తీర్చలేరన్న ఉద్దేశంతో షిలోహులోనికి వెళ్ళిపోయింది ఆ సన్నిధానములో దేవుని పాదముల మీద పట్టం నేర్చుకుంది దేవుని వైపు చూడటం నేర్చుకుంది తన హృదయంలో బాధ మనుషులతో పంచుకోలేదు కానీ దేవునితోనే చెప్పుకున్నప్పుడు దేవుడు ఆమెని కనికరించబోతున్నాడు ఆమె జీవితంలో ఒక అద్భుతమైన ప్రశస్తమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసం నిన్ను బాగుచేస్తుంది నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది దేవుని యొక్క ఆత్మీయ విధానములో ఆయన నిన్ను మంచి త్రోవలో నడిపిస్తాడు ఎందుకంటే విశ్వాసం మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధానములో ఏదైతే నువ్వు అడుగుతున్నావో నీ విశ్వాసమే నీకు విజయాన్ని చేకూరుస్తుందని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఎందుకంటే హన్న అయితే దేవుని కొరకే కనిపెట్టుకుంటుంది నా కార్యము సఫలము చేయి దేవుడు నీ ఒక్కడవే ప్రభువా నీవు తప్ప ఈ లోకములో నాకు క్షేమాధారము లేదు నాయన అని చెప్పి తన హృదయములో కన్నీటితో ప్రార్థన చేస్తుంది కన్నీ విడిచినప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ కన్నీటిని దేవుడు తుడిచి నీలో నుండి ఆనంద బాష్పములు దేవుడు దయచేయాలి అంటే నీవు కూడా ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు నిజమైన దేవుడని నీవు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే ప్రియ సహోదరి నీలో ఉన్న బాధను నీలో ఉన్న లోటును నీలో ఉన్న నిందను నీలో ఉన్న
ఆశను ఆయన తీర్చ కలిగిన సమర్థుడని హన్న ప్రార్థన ద్వారా మనం నేర్చుకోగలిగి కలిగి ఉండాలి ప్రియ సోదరి సోదరుడా ఈ సమయములో విశ్వాసముతో మనం దేవుని సన్నిధానములో కనిపెట్టినట్లయితే ప్రభు పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన చేయలేని అద్భుతం ఏది ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏ ఒక్కటి కూడా లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది కీర్తన గ్రంథములో కూడా ఒక మాట చదువుకుందాం 40వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం నీ కొరకు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాసనకరమైన గుంటలో నుండియు జిగిటిగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను చాలండి ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకునే వారికి సహనము కావాలి ఈ సహనము ఎవరిలో ఉందంటే హన్నాలో ఉంది ఓర్పు కూడా కలిగిన స్త్రీగా ఉంది దేవుడు చేసే కార్యము మీద ఆశ కలిగిన స్త్రీగా ఉంది దేవుడు చేసే కార్యముపైన ఏం కలిగి ఉందంటే ఆయన నాకు తప్పకుండా ఈ కార్యము ఈ మేలు నా జీవితంలో సఫలం చేస్తాడు ఎందుకంటే నాలో ఉన్న నిందను తొలగిస్తాడు అనే ఒక నమ్మకముతో హన్న ఉన్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఒక ప్రశస్తమైన ఉన్నతమైన కార్యాన్ని జరిగించినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది హన్న దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆమె విడుదల పొందుకున్నట్లుగా ఆమెకున్న బంధకములో ఏంటంటే నిందలో నుండి సమస్యలో నుండి మనుషులందరిలో కూడా ఎంతగా కృంగిపోయిందో అందరిలో తల దించుకుందో ఆ ప్రజల మధ్యలో ఆమె తల ఎత్తుకునేలాగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే చేయగలిగిన దేవుడు చేయగలిగిన దేవుడు అయిన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి సమయమును పోనిక ఈరోజు ఏం చేస్తుందంటే సద్వినియోగం చేసుకుంటుంది ఎవరికి చెప్పిన ఉపయోగమో లేదనుకుంది అలాగనే దావీదు భక్తుడు కూడా దేవుని కోసం సహనముతో కనిపెట్టుకుంటున్నాడు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని చదువుదాం యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన జిగటిగల దొంగ ఊబిలో నుండియు చాలండి ఎందుకంటే నాశనకరమైన గుంటలో నుండియు జిగటిగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తును ఈ లోకము ఒక పాపపు గుంట లాంటిది మురుగుడు గుంట లాంటిది ఎందుకంటే ఈ లోకము అంతయు కూడా నేత్రాస శరీరాస జీవపు డంబమని దేవుని లేఖనం తెలియజేస్తుంది దావీదు మహారాజు అయినప్పటికీ అతడు దేవుని యొక్క సన్నిధానం ఇష్టమైన భక్తుడిగా జీవించినప్పుడు తన జీవిత కాలంలో దేవుని దగ్గర అంటున్నాడు దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆయన చేయి అందించాడు సహాయాన్ని అందించాడు నాశనకరమైన గుంటలో అతడు ఉన్నాడు జిగటిగల దొంగ ఊబిలో ఉన్నాడు దొంగ ఊబి అనే పాపమనే కూబిలో అతడు కూరుకుపోయిన సమయములో దేవుడు తన హస్తమును చాపి అతనిని పైకి లేవనెత్తినట్లుగా బండ మీద అతన్ని నిలిపినట్లుగా అతని జీవితంలో ఒక అత్యున్నతమైన క్రియను దేవుడు చేస్తున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది ప్రియ సోదరి సోదరుడా ఈరోజు నీవు కూడా జిగటిగల ఊబిలాంటి పాపములో కూరుకుపోయావా ఉచ్చులో ఉన్నావా అలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన దేవుడని వాక్యం తెలియజేస్తుంది అయితే ప్రియ సహోదరుడా ఈ సమయంలో విశ్వాసము కలిగి నీవు దేవుని యొద్ద అడిగినట్లయితే యెహోవా కోసం నీవు మనవి చేసినట్లయితే మొర్ర పెట్టినట్లయితే ఆయన నీ ప్రార్థన వింటాడు ఆయన నీవు అడిగే సహాయాన్ని చేస్తాడు నీ పాపశాప జీవితమును ఆయన విమోచిస్తాడు కాబట్టి ఆయన నీకు ప్రతికారము సఫలం చేస్తాడు అలాగనే ఈ సమయంలో గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు హన్న జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు తన కోసమే కనిపెట్టుకుంటుంది దేవుడే నాకు సహాయము ఆయన వలనే నాకు సహాయం దొరుకుతుందని చెప్పి అడిగినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆ సేవకుడు అలా మాట్లాడినప్పుడు నన్ను మాత్రము పనికి మాలిన దానిగా ఎంచవద్దు అన్నప్పుడు ప్రార్థన చేసి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఆశీర్వదించాడు నీవు అడిగినది నీవు పొందుకోబోతున్నావు నీవు ఆశించింది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు నీ విశ్వాసమే నీకు జయము కలగచేస్తుందని చెప్పి ఆ సేవకుడు ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించినప్పుడు ఆమెకి దేవుడు మళ్ళీ తిరిగి అద్భుతాన్ని చేస్తాడు ఏమిటంటే ఆమెకి దేవుడు గర్భఫలము దయచేస్తాడు దేవుడు ఇచ్చిన ఆ బహుమానము ఇవ్వక మునిపే ఈ హన్న దేవుని సన్నిధానములో మ్రొక్కుబడి చేసుకుంది అయ్యా నీ దాసురాలను నన్ను కనికరించి ఒక కుమారుడిని నీవు అనుగ్రహించినట్లయితే ఆ కుమారుడికి నేను
సమయేలు అనే పేరు పెట్టుకుంటాను. అతని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రాని. ఒక చాలా జాగృతగా వాడు పాలు విడిచిన తర్వాత నేను వాడిని సన్నిధిలో విడిచిపెడతానని చెప్పి ఆ తల్లి ఎంతగానో దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. వాడు పాలు విడిచే వరకు కూడా ఆ బిడ్డను ఆమె యొద్దే పెంచినట్లుగా ఉంది. బహుగా ఆశీర్వదించబడిన స్త్రీ హన్న, కన్నీరు విడిచి దేవుడిచ్చే బహుమానాన్ని సంపాదించుకున్న స్త్రీ హన్న. ఈరోజు ఈనాడు మనము కూడా ఇలాంటి సమస్యలో ఉన్నట్లయితే మన సమస్యకు ప్రభు విడుదల దయచేసేవాడు. మనం అడిగే దాన్ని దేవుడు మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనము బ్రతిమిలాడాలి. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఎడబాసే దేవుడు కాదు, నిన్ను చిన్న చూపు చూసే దేవుడు కాదు, నిన్ను ద్వేషించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము కూడా బయటికి త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి హన్నాను ఈ లోకంలో మనుషుల గొడ్రాలను నిందించిన తన యొక్క మరి సహోదరిగా కుటుంబంలో మొదటి భార్యగా ఎల్కానాకు ఉన్న పెనిన్న ఆమెను ద్వేషించిన, దూషించిన, తృణీకరించిన, చిన్న చూపు చూసిన, గొడ్రాలని ద్వేషించిన ఆమెను మాత్రం దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే యెహోవా క్రొంగచేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. దేవుడు నీకు సహాయం చేస్తానని నీతో నాతో వాగ్దానం ఈరోజు చేస్తున్నాడు. కాబట్టి పరిస్థితులన్నిటిని బట్టి ఎంతమంది చేత నీవు తృణీకరించబడిన జీవము కలిగిన దేవుడు ఒకడున్నాడు ప్రియ సహోదరి. కాబట్టి ఆయన నీ జీవితంలో నీ యొక్క హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ పట్ల ఆయన ఆశతో కూడా నీ కార్యం సఫలం చేయగలిగిన దేవుడు, నీ పక్షముగా ఉండే దేవుడు ఆయన, ఆయన జాలి కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నీవు ఆశతో దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో ఆయన వైపు నువ్వు చూచినప్పుడు నువ్వు ఆశించిన దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి పిలిపీలకు రాసిన పత్రిక 4:5 దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా ఈరోజు మన విన్నపాన్ని దేవునికి తెలియచేయాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. దేవుడు ఉన్నవాడు అనివాడు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు. ఎందుకంటే ఆశతో ప్రభు సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనము సహనముతో ఉండాలి. సహనము కలిగి ఉన్నది ఎంతో గొప్ప సహనము కలిగిన స్త్రీగా హన్న కనబడుతుంది. సహనము ఉండబట్ట ఎంతమంది ద్వేషించినా ఆమె ఓర్పుతో ఓర్చుకుంటూ దేవుని పాదముల మీద తన బాధను వెళ్ళగ్రక్కినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో, కన్నీరు విడుస్తారో, వారి ప్రార్థన త్వరగా దేవుడు వింటాడు, వారి యొద్దకు వస్తాడు, వారికి సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. అందుకని హన్న లాంటి సహనము కలిగిన స్త్రీలుగా ఎవరికైతే గర్భఫలాలు లేవో, ఎవరైతే గొడ్రాలుగా నిందించబడుతున్నారో, ఇక ఎప్పటికీ నాకు పిల్లలు పుట్టరని బాధ కలిగి ఉన్నామేమో, కానీ ప్రియ సహోదరి సహోదర, ఈ సమయంలో నీ కుటుంబంలో ఉన్న లోటును తీర్చగలిగిన దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. యెహోవా యొద్దకు మనం వెళ్ళి ఆయన మన యొద్దకు వస్తాడు, తప్పక ఆయన నీ ఆశను తీరుస్తాడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈ పిలిపీలకు రాస్తున్న పత్రికలో తెలియజేస్తున్నట్లుగా మనలో ఏం కావాలి? సహనమును సకల జనులకు తెలియబడనివ్వాలి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రతి విషయమందు కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలను దేవునికి తెలియచేయాలి. మనుషులకు తెలియచేసినట్లయితే మనుషుల సహాయం అయితే వ్యర్థము. రాజుల చేత నరుల చేత రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దని వాక్యం చెప్తుంది. యిర్మీయా గ్రంథంలో కూడా దేవుడు సెలవిచ్చాడు, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత, ఆ సన్నిధిలో తన బాధ చెప్పుకున్న తర్వాత, కన్నీ విడిచిన తర్వాత హన్న జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. హన్న అంటే కృప అని అర్థం. దేవుని కృపతో కూడిన హన్న విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రాధేయపడినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఎలా దేవుని వెతకాలో ఆమె నేర్చుకున్నప్పుడు దేవుడు ఆమె దేవుడైన యెహోవా ఆమెపై కనికరపడి సమాధానముతో కూడిన అద్భుత క్రియను ప్రభు చేస్తాడు. ఒక గర్భఫలాన్నే కాదు, రెండంతులుగా ఆమె కాచిన కన్నీటిని బట్టి, ఆమె దేవుని సన్నిధానంలో అడిగిన విధానమును బట్టి దేవుడు అతను ఆమెకు ఎంతో దేవుడు కృపను
అనుగ్రహించాడు. గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో దేవుడు జరిగించారు. కాబట్టి ఈ హన్న చేసుకున్న తీర్మానము ప్రభు సన్నిధానములో ఒప్పుకున్న విధానం బట్టి పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకెళ్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తిరిగి ఆమెకు దేవుడు ఇంకా ఐదుగురు బిడ్డలను ఇచ్చినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఆమెకు దయచేస్తాడు. ఈ రోజు నీవు కూడా మంచి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ప్రభు నీ జీవితానికి కూడా సమాధానంతో కూడిన కార్యం చేస్తాడు, అద్భుత కార్యమును ప్రభు చేస్తాడు. కాబట్టి అనేక విషయములలో దేవుడు మేలును నీ జీవితంలో సిద్ధపరచగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క పాదముల యొద్ద ఏ సమస్య కలిగినప్పటికీ, ఏ చిక్కు కలిగినప్పటికీ నీవు కూడా ప్రార్థనాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా నీలో ఉన్న విన్నపాన్ని, నీలో ఉన్న బాధను దేవుని సన్నిధానంలో తెలియచేయాలి. అలా తెలియజేసినప్పుడు ఆయన నీతో ఉంటాడు, నీకు సహాయాన్ని ప్రభు చేస్తాడు. ఎందుకంటే యోబు గ్రంథము కూడా ప్రభు ఎంతో గొప్ప మాట చెప్తున్నాడు. యోబును కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా ఉంది. అయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో కూడా ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు. మనందరి ఎడల దేవుడు ఎన్నో కృపా కనికరము కలిగిన కార్యాలు చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడంటే హెచ్చించే దేవుడు. ఆయన మనలను గణపరిచే దేవుడు, మనలను బలపరచగలిగిన దేవుడు. ఎందుకంటే మనలో ఏ లోపము లేకుండా విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన మన పట్ల ఎన్నో ఎన్నో మేలు కార్యాలు చేస్తాడు. ఈరోజు నీవు కూడా కన్నీరు విడిచినట్లయితే, విశ్వాసంతో దేవుని సన్నిధానం ఉన్నట్లయితే, యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా నీ స్థితిని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నీతో కూడా వస్తాడు. నీలో ఉన్న ప్రతి అవసరత, నీ కుటుంబంలో బాధను, చింతను, లోటును ఆయన తీర్చగలిగిన దేవుడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నప్పుడు, యెహోవా కొరకు నేను మొర్రపెట్టినప్పుడు, దావీదు తన జీవితంలో అనేకమైన ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర కనిపెట్టుకుని, దేవుని నమ్ముకుని, దేవుని సహాయాన్ని ఆశ్రయించి పొందుకున్నట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. అలాగనే ఈ సమయంలో మనము కూడా ఎన్నో విధాలుగా శ్రమ పడినప్పటికీ, ఎన్నో విధాలుగా శోధించబడినప్పటికీ మన జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యాన్ని ప్రభు చేస్తారు. అయితే ఒక మాట తెలియజేస్తున్న, క్షమించాలి, యాకోబుకు వ్రాసిన పత్రిక 5:11లో ఒక మాట దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబుకు వ్రాసిన పత్రిక 5:11, యాకోబుకు వ్రాసిన పత్రిక 5:11, సహించిన వారిని ధనీలను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. యోబు సహనం మనందరికీ తెలిసిందే. అతడు ఎంతో సహనముతో విధేయుడుగా విశ్వాసములో జీవించినప్పుడు అతని జీవితంలో కూడా ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి గొప్ప స్టేజ్ని దేవుడిచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా శోధించబడినప్పటికీ నీ జీవితానికి ప్రభు నెమ్మదిని, కృపను, సమాధానాన్ని, ఐక్యతను దయచేస్తాడు. హన్నా లాంటి స్త్రీగా ఈరోజు నీ జీవితం ఉండాలి. హన్నాలా ప్రార్థన చేయాలి. హన్నాలా సహనము కలిగి ఉండాలి. విశ్వాసముతో నీవు ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు నీతో ఉండి నీ యొక్క కొరతను, నీ లోటును, నీ నిందను, నీ సమస్యను ప్రభు తప్పిస్తాడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు ఇచ్చిన కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపను, సన్నిధిని, పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభు నాలో మాలో మీరు ఉంచి ప్రభు ఈ టీవీ ప్రోగ్రాములు, ఈ మాటలు మాట్లాడుతూ కృప దయచేస్తారు. ఎంతమంది హన్నాలాగా గర్భఫలాలు లేక ఈ లోకంలో గొడ్రాలని నిందించబడుతున్నారు, అటు వారందరి జీవితాలను మీరు దర్శించండి. వారి విశ్వాసమును బట్టి ప్రభా వారి కన్నీటిని మీరు తొడవండి ప్రభా. వారి జీవితంలో ఒక నూతనమైన క్రియను మీరు జరిగించండి నా తండ్రి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలు కార్యములు నువ్వు చేయగలిగిన దేవుడు ప్రభా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభా. ఈ సృష్టికర్తవు నీవైనావు తండ్రి. సమాధాన కార్యము ప్రభా బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహింపచేయండి. మూయబడిన ప్రతి గర్భమును మీరు తెరవండి. మీ నామాన్ని బట్టి, మీ కృపను బట్టి ప్రభా వారి జీవితాలలో అద్భుతాన్ని మీరు చేసి వారు కూడా ప్రభా నీవు రక్షణకర్తవైన దేవుడు అని ప్రభా హన్నావలే వారు కూడా నా తండ్రి నీ యందు విశ్వాసము, నమ్మకము కలిగి నీవిచ్చు ఫలమును, బహుమానమును బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే గర్భఫలం ఇచ్చు బహుమానము యెహోవాను నేనయ్యున్నానని మీరు సెలవిచ్చారు. నీ నామాన్ని బట్టి, నీ కృపను బట్టి ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఇచ్చిన ప్రార్థన రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని యేసు దివ్యనామములు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.